సినిమా 22వ తారీఖు రిలీజ్కి రెడీగా ఉంది. మేము ఆ మాట చెప్పడానికి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇప్పటికే చాలామంది సినిమా చూశారు. షో చూసిన వాళ్ళందరూ వినయ్ గారు బ్రదర్ కానీ ఇంకా చాలామంది కాల్స్, నాకు చాలా కాల్స్ వచ్చినాయి. సినిమా చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది అంటుంటే మాకు ఎన్ని రోజులు పడ్డ కష్టం అంతా ఒక్కసారిగా అలా గాల్లోకి ఎగిరిపోయింది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కూడా మన బియ్యరాజు గారు కూడా డైలాగ్స్ గురించి ఆయన పర్టికులర్గా ఆయనే డైలాగ్ చెప్తున్నారు, ఈ సీన్ బాగుంది, ఆ సీన్ బాగుంది, ఈ డైలాగ్ బాగున్నాయి. అలా బయటకు వచ్చిన తర్వాత మామూలుగా సినిమా చూడడం వేరు, సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అవి హంచి ఇంటిదాకా మనకి ఆ తర్వాత కూడా గుర్తున్నాయంటే నిజంగా సినిమా చాలా బాగున్నట్టు లెక్క. సో ఈ రెస్పాన్స్ చూస్తుంటే మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ క్రెడిట్ ఫస్ట్ మీరుండండి, కంగారు పడకండి. ఈ క్రెడిట్ ఫస్ట్ ఎవరికి ఇవ్వాలంటే నేనైనా నందిని అయినా బెల్లంకొండ సురేష్ గారికి ఇస్తాం. ఈ సినిమా సిద్ధార్థ అంటే నాకు ఫస్ట్ అందరూ చెప్పింది ఏంటంటే మాస్ క్యారెక్టర్, మాస్ క్యారెక్టర్ సిద్ధార్థ, మాస్కేం బాగుంటాడు, మాస్ క్యారెక్టర్ సిద్ధార్థ ఏంటి, ఇలా అందరూ ఇలా అడుగుతూ వచ్చారు. కానీ నాకు తెలిసి ఈ సినిమా తర్వాత సింహాద్రి, మిర్చి ఇలాంటి సినిమాలు సిద్ధార్థ చేస్తాడేమో నాకు డౌట్. అది ఓన్లీ అది నందిని క్రెడిట్. సినిమా గురించి ఇప్పుడు రిజల్ట్ పక్కన పెడితే ఈ సినిమా గురించి నేను ఎందుకు ఎక్కువ గర్వంగా ఫీల్ అవుతున్నానంటే ప్రతి ఒక్క టెక్నీషియన్, ఒక డబ్బింగ్ సౌండ్ ఇంజనీర్ నుంచి ఒక ఎడిటర్ నుంచి ఒక అసిస్టెంట్ డైరెక్టరు అందరూ ఈ సినిమాని ప్రేమించి చేశారండి. అండ్ రేపు ప్రేక్షకుల ముందు రాబోతుంది, మీ అందరి ముందు రాబోతుంది. సో జబర్దస్త్, మీరు ఇప్పుడైతే ఏ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారో ఆ ఎక్స్పెక్టేషన్స్ని దాటాలని కోరుకుంటున్నాను. ఇందులో మీకు ఏమైనా నచ్చిన భాగాలన్నీ వాళ్ళ వంతు, తప్పులు ఏమైనా ఉంటే అవి నా వంతు. మీకు ఎవరైనా ఎవరికైనా ఈ సినిమా నచ్చకపోయినా, అందులో ఏమైనా కొన్ని విషయాలు నచ్చకపోయినా క్షమించండి, నెక్స్ట్ సినిమాలో అవి ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ జబర్దస్త్. థ్యాంక్ యూ. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో శ్రావణ్ జాయ్. మరిన్ని వినోదాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.